हेलो एवरीबडी, वेलकम टू माय चैनल मेड बाय जो। नेनु इवाल्ल मीकु ओक क्यूट कोडि पिल्लनि चेसि चूपिस्तानु ऊल तो। ओकेना, मनकु कावाल्सिनवि ग्लू गन, रेड अंड येलो ऊल्स, कार्डबोर्ड चिन्न मुक्क, पेंसिल, फेविकॉल, सिजर्स अंड पाइप क्लीनर रेड कलर दि तीसुकोवालि ओकटे। Okay, let's get started. First, ये कार्डबोर्ड नी 6 सेंटीमीटर्स सर्कल लागा गीसुकोवाली। दीनी कट चेसी इट्लांटि टू कट चेयाली। इट्ला रेंडु सर्कल्स वस्तायन्नमाट, दानी मध्यलोकि ఒక ఇంచ్ డిస్టెన్స్ ఉంచి మధ్యలోకి కట్ చేస్తే ఇలా సి లాగా వస్తుంది। ఇలాంటివి రెండు కట్ చేయాలి। ఇది 6 సెంటీమీటర్స్ వైడ్। ఫస్ట్ మనం ఎల్లోది తీసుకోవాలి, ఊల్ ఎల్లో ఊల్ తీసుకొని ఇట్లా పెట్టి ఒకటి దీనికి చుట్టడం స్టార్ట్ చేయండి। ఇలా ఇంత లావుగా చుట్టేసాక ఒక 130 टाइम्स एनो चुटा इंका इको अट्ला चुटाक सीजर्स इट वदलना दी मध्य इला गट्टिगा लागी कट्टेसे इला टू थ्री नॉट्स वेयंडि। ఇప్పుడు ఈ రెండు సీల మధ్యలో రెండు పెట్టాం కదా, ఇట్లా ఒకదాని మీద ఒకటి, దీని మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ మధ్యలో సిజర్స్ పెట్టి ఇట్లా కట్ చేయాలన్నమాట। వన్ సైడ్ కట్ అయిపోయింది, సెకండ్ సైడ్ కూడా మొత్తం అట్లాగే కట్ చేయాలి। సీ అన్ని సైడ్లు ఇట్లా కట్ అయిపోయాక దీన్ని ఇందులో నుంచి ఇవతలకు తీసేయాలి। ఇప్పుడు దీన్ని మనం ఒక పాం పాం లాగా చేయాలి, ఇట్లా ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేయాలన్నమాట। మనం ఈ పాం పాం ని కట్టేటప్పుడే ఎంత గట్టిగా ముడేస్తే అంత గట్టిగా వస్తుంది, మంచి థిక్ గా వస్తుంది పాం పాం, లేకపోతే లూజ్ గా అలా పిచ్చిగా వస్తుంది। ఇట్లా ఒక పాం పాం రెడీ అయిపోయింది। ఈ పాంపాం చేయడంలో చాలా ఊల్ వేస్ట్ అవుతుంది, బట్ డోంట్ వరీ, నేను ఇంకో వీడియోలో మిగిలిపోయిన దాన్ని కూడా ఎట్లా యూస్ చేయాలో చూపిస్తాను। ఓకే, ఒక పాంపాం రెడీ అయిపోయింది। సో నెక్స్ట్ ఇంకో పాంపాం చేయాలి। దీన్ని ఇందాక ఒక వెరైటీలో చూపించా కదా కార్డ్బోర్డ్, ఇప్పుడు కార్డ్బోర్డ్ లేకపోయినా కూడా హ్యాండ్తో చేసుకునే మోడల్ చూపిస్తాను। ఫస్ట్ ఒక ముక్కని కట్ చేసి హ్యాండ్ కజ్లో ఇట్లా పెట్టాలి, తర్వాత ఊల్ తీసుకొని నెక్స్ట్ దీని కొంచెం పెద్దది రావాలి కాబట్టి నేను 4 ఫింగర్స్ తీసుకుంటున్నా, మీరు కూడా 4 ఫింగర్స్ తీసుకోండి, అండ్ చిన్నపిల్లల చేతులు ఇంకా చిన్నగా ఉంటాయి కాబట్టి సో 4 ఫింగర్స్ తీసుకుందాం। ఇందాకది 130 అట్లా తిప్పాం కదా, ఇప్పుడు 160 తిప్పాలి, దానికంటే ఇంకొంచెం పెద్దది రావాలన్నమాట। ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ ఇట్లా తీసుకున్న తాడుని ఈ 2 ఫింగర్స్ మధ్యలో నుంచి ఇట్లా తీసుకొని చిన్నగా ఇది ఓపెన్ చేసి ఒక ఫింగర్ అట్లా గట్టిగా ముడి వేసేయాలి। ఇట్లా వచ్చింది కదా, దీన్ని ఇందాట్లాగానే ఇటు ఇటు కట్ చేసుకోవాలి। దీన్ని కూడా ఇందాకట్లాగా ఇట్లా షార్ట్ చేసుకుంటూ రావాలి, చుట్టూ తా ఎక్స్ట్రా ఉన్నదంతా, మనకు ఒక టైట్ బాల్ రావాలన్నమాట। ఇట్లా ఇట్లా అన్ని వైపులా ఇట్లా చూసుకుంటుంటే కొన్ని ఎక్స్ట్రాస్ కనిపిస్తాయి,
ఎక్స్ట్రాస్ అన్ని ఇట్లా కట్ చేసేసుకోండి. లాస్ట్ మన బాల్ రెడీ అయిపోయింది, ఇంకో పాంపాం బాల్. ఇట్లా పాంపాం బాల్స్ రెడీ అయిపోయినాయి, వీటిని చెయ్యగా ఇట్లా మిగిలిన కట్ చేస్తాం కదా, ఇదంతా ఒక దాంట్లో తీసి పెట్టుకోండి, పారేయద్దు. నేను మీకు వీడియో నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తా దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది. ఇప్పుడు ఈ పాంపాం బాల్స్తో చిక్ని చేద్దాము. ఫస్ట్ బీక్ చేసుకుందాము. ఇట్లా రెడ్ కలర్ ఊలు తీసుకొని ఫోర్ లైన్స్ తీసుకున్నా నేను. తీసుకున్నాక దాన్ని మధ్యలోకి బెండ్ చేసి ఒక నాట్ వేయండి. ఇట్లా నాట్ వేశాక మళ్ళీ సేమ్ దాని మీదకే వచ్చేలాగా ఇంకొక నాట్ వేయాలి. ఒక నాట్స్ చైన్ లాగా తయారవ్వాలన్నమాట. మళ్ళీ ఇంకొక నాట్ కూడా, నాట్స్ చైన్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ టూ ఎండ్స్ని కలిపి ఒక పెద్ద నాట్ వేయాలి. కరెక్ట్గా ఇక్కడ ఈ నాట్ పక్కనే రావాలి టైట్గా ఇట్లా. ఓకే, వేశాక ఇక్కడికి కట్ చేసేయండి. సో మనకి ఇట్లాంటిది ఒకటి వస్తుంది. ఇప్పుడు లెగ్స్కి మనము సేమ్ ఇట్లాంటి టెక్నికే యూజ్ చేయొచ్చు, ఆర్ ఇలా నాట్స్ టెక్నిక్, ఆర్ నేను ఇంకా సింపుల్గా ఉంటుందని రెడ్ కలర్ పైప్ క్లీనర్ తీసుకున్నా. దీన్ని ఇట్లా ఒక పెద్ద పీస్ కట్ చేయండి, మన ఫింగర్ అంత పీస్ కంటే కొంచెం, ఫింగర్ కంటే. నెక్స్ట్ ఒక యూ షేప్డ్ది ఇంత పీస్ కట్ చేయాలి. చేసి ఈ రెండింటిని ఇట్లా ఇట్లా చేయాలి. మూడింటిని ఇట్లా త్రీ, ఒక క్లా లాగా వచ్చింది కదా, దాన్ని ఇట్లా బెండ్ చేయాలి. ఇట్లా రెండు రెడీ అయిపోయినాయి. అండ్ టూ బీడ్స్ కూడా తీసుకున్నా బ్లాక్ కలర్వి ఐస్ కోసమని. ఓకే, లెట్స్ అసెంబుల్ ద చిక్. ఫస్ట్ కింద బాడీకి గ్లూగన్తో హెడ్ని అటాచ్ చేసేసి నెక్స్ట్ బీక్ పెడదాము. ఇందాక మనం చేసుకున్నాం కదా నాట్స్తో. అండ్ నెక్స్ట్ బీడ్స్ తీసుకొని ఇట్లా కొంచెం ఓపెన్ చేసినట్టుగా చేసి ఊల్ని నెక్స్ట్ మన చేసిన లెగ్స్ని అతికిద్దాం. ప్లీజ్ బీ కేర్ఫుల్, ఇది హాట్గా ఉంటుంది కదా గ్లూగన్, పిల్లలు చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. చూడండి
చూడండి మన ఎంతో క్యూట్గా ఉన్న కోడి పిల్ల రెడీ అయిపోయింది. ఈ బేబీ చిక్ని తయారు చేయడం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మేడ్ బై జో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.